రాజధాని రైతుల గురించి చెప్పాలంటే గత ముఖ్యమంత్రి సైతమే పాదాభివందనాలు చేశాడు రాజధాని రైతులకి. ప్రపంచంలోనే ల్యాండ్ పూలింగ్ జరిగింది, కానీ ఒక రకం చెప్పాలి గిన్నీస్ బుక్ ఆఫ్ ది రికార్డ్ అండి, ల్యాండ్ పూలింగ్ ప్రపంచంలోనే ఎక్కడా లేదు. అటువంటి రైతుల్ని ఈరోజు నా నోటి కొడతాం, వారి యొక్క భవిష్యత్తు భావితరాలను దెబ్బతీయటం అనేది ప్రభుత్వ పెద్దల నిర్ణయం సరైనది కాదండి. ఎందుకంటే ఈరోజు కూడా కౌలు చెక్ లేయల, మొన్న పవన్ కళ్యాణ్ గారు రాకముందు 188 కోట్లు వేశారు. ఈ యొక్క ఇప్పుడు ఏనాలండి, సెప్టెంబర్ వచ్చింది. సెప్టెంబర్లో మే నెల జూన్లో వేయాల్సిన యానిటి సెప్టెంబర్లో వేయటం అనేది ఎంతవరకు సబబు? వచ్చి కూడా 5 రోజులు అవుతుంది ఇప్పటికి, దాదాపుగా మే లాస్ట్ వీక్లో పడినాయి. అందరూ పడినాయా? రైతులకు వచ్చే వాళ్ళకే రైతులు పడినాయి, కానీ వ్యవసాయ రైతులు ఉన్నారు, ఎసైన్ రైతులు, ఇప్పుడు 1 రూపాయి వాళ్ళకి పడలా. ఎందుకు పడలా మీరు ఎసైన్ రైతులకి? లంక భూములు ఉన్న వాళ్ళకి 1 రూపాయి ఇవ్వలేదండి. ఎందుకని మీరు ఇలా లంక భూములు ఏం చేయదలుచుకున్నారు? దాని మీద ఇప్పుడు క్లారిటీ లేదు, రాజధాని మీద ఇప్పటికీ ముఖ్యమంత్రి గారు నోరు విప్పట్లేదు. మరి ఏంది దీని గురించి ఏందో మాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. దయచేసి మా ఎసైన్ భూములు ఉన్న లంక రైతులకి యానిటీ అయ్యాలి వెంటనే. రైతు భూమికి వేసినప్పుడు మాకెందుకు వేయరు? మేమే పేదలమే, ఇటు ఇసుకు లేక తవి పనులు, కంకర సిమెంట్ ఇళ్ళు పనులు, ఇటు కూలీ లేక కూలీ లేదు, అటు 2.5 పెన్షన్ కూడా మేము నోచుకోవాలా? ఎసైన్ భూములు ఉండవాలి, కౌలు కూడా అయిపోతే మా ఎసైన్ భూములు రైతులు ఎట్లా బతకాలి? కాబట్టి మా ఎసైన్ లంక భూములు మొత్తాన్ని కౌలు వేయాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఇక రాజధాని విషయానికి వస్తే, రాజధాని పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు కదా, అది సాధ్యమవుతుంది అనుకుంటున్నారు? నేను మొన్న అవినాష్ గారి యొక్క స్టేట్మెంట్ చూశానండి, పార్టీ మీద చాలా నిబద్ధత, పార్టీ భవిష్యత్తు కోసం. వాస్తవం చెప్పాలంటే అనేక మంది నాయకులు ప్రభుత్వం పోయినప్పుడు సహజంగా పార్టీ మారాలి, వాళ్ళ యొక్క మనుగడ కాపాడుకోవాలని ఎవరికి వాళ్ళే దారులు చూసుకుంటూ ఉంటారు వాళ్ళకు పరిచయస్తుల ద్వారా. కానీ ఈ రోజున ఒక రాజశేఖర రెడ్డి గారి రాజశేఖర్ దేవినేని రాజశేఖర్ గారి యొక్క కుమారుడు నెహ్రూ గారి కుమారుడు అయ్యండి, చాలా పటిష్టంగా చాలా బలంగా పార్టీ అభివృద్ధి కోసం చాలా చక్కగా చేస్తున్నారండి. మేము హ్యాండ్ షాప్ అయిన నేను చూసి చాలా గర్వపడ్డా మేము, ఎందుకంటే రాజధాని రైతులకు వచ్చే సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఆయన యొక్క మంచిగా ప్రభుత్వాన్ని కూడా హెచ్చరించడం జరిగింది. ఆయన రావడం వల్ల కూడా తెలుగుదేశం పార్టీ ఇంకా భవిష్యత్తులో పుంజుకొని ఇంకా డెవలప్ అయ్యిద్దని మేము అనుకుంటున్నాం. నవనీష్ గారి ద్వారా సార్, టీడీపీ పార్టీ బీజేపీ పార్టీతో స్నేహం చేస్తుందని వైసీపీ పార్టీ ఆరోపిస్తుంది, మీరేమంటారు? అలాంటప్పుడు టీడీపీ పార్టీకి నష్టమా లాభమా? అయినా మాట చెప్పాలంటే బీజేపీ టీడీపీ ఎప్పుడైనా కలిసింది రాజధాని కోసమే కదా, వేరే విషయాలు ఎక్కడ కలిసిందా? మీరు గమనించండి, ఎందుకంటే రాజధానిలో రైతులు అన్యాయం అవుతున్నారు. బీజేపీది ఏముంది, సిపిఐ వచ్చింది, సిపిఎం వచ్చింది, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. రాజధాని రైతులు వారి భూమి అంటే తెలియలేనిది, అలాంటి భూమిని సైతమే ప్రభుత్వానికి అప్పచెప్పి రైతులు బాధలు పడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు ఉద్దేశంతో బీజేపీ వాళ్ళు వాళ్ళు అడిగారు, రాజధాని రైతులు అడిగారు, అయ్యా మా పరిస్థితి ఏంది, కేంద్ర గవర్నమెంట్ మీరే కదా, మా రైతుల పరిస్థితి ఏంటంటే. అప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కానివ్వండి, బీజేపీ జిల్లా నేతలు కానీ రాష్ట్ర కార్యవర్గం వచ్చి రైతులతో మాట్లాడింది. బీజేపీ మాట్లాడుతుంది, రాజధాని గురించి మాట్లాడింది, కానీ ఇప్పటివరకు ఎక్కడ కూడా తెలుగుదేశం బీజేపీ అలయన్స్ అయితే రాజకీయ మనుగడ భవిష్యత్తులో కలిసి ఉందాం అనేది ఎక్కడా లేదు. ఇప్పటివరకు మేము గమనించలేదు, అన్ని మీడియాలు ఎలక్ట్రానిక్ మీడియా చూస్తున్నాం, ప్రింటింగ్ మీడియా చూస్తున్నాం, అన్ని చూస్తున్నాం, ఎక్కడ కూడా బీజేపీ టీడీపీ టీడీ అలయన్స్ ఏం చేయనండి ఇప్పుడు కలిసి? ఉపయోగం లేదు కదా, ఓటింగ్ వచ్చే వాళ్ళకే వాళ్ళు జమిలీ అయితే ఇంకా 2.5 ఇయర్ ఉంది, జమిలీ కాబట్టి ఇంకా దాదాపుగా 4.5 ఇయర్ ఉంది. దీని అందులోనేందుకు అనవసరంగా కెలుక్కోవడం? బీజేపీ కూడా ప్రభుత్వానికి సపోర్ట్గా ఉంది కదా, విశాఖ రెడ్డి గారు లిగిస్తే అమిత్ షా దగ్గరికి వెళ్తున్నాడు, లిగిస్తే మోడీ గారి దగ్గరికి వెళ్తున్నాడు, వాళ్ళతో ఎలక్షన్ ముందు నుంచి గవర్నమెంట్ గత గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి వాళ్ళందరితో నడుస్తున్నాడు కదా. అటువంటిప్పుడు బీజేపీకి ఎందుకు అంటగడతారండి? అది టీడీపీకి బీజేపీకి అంటగడతారు, మీరే బీజేపీతో ఉంటా మళ్ళీ టీడీపీకి ఎందుకు రుతారు? రాజధానిలో ఉండా నష్టాన్ని రాజధాని భవిష్యత్తుని ఇబ్బంది అవుతుంది కాబట్టి బీజేపీ నేతలు వస్తున్నారు తప్ప ఎటువంటి అలయన్స్లు ఎటువంటి ఏం కాదండి. అది ఎవరు సిద్ధాంతాలు వాళ్ళకోండి, ఎవరు పార్టీ నియమాలు వాళ్ళకోండి. అది సార్ ఇప్పుడు ఉన్న ప్రతిపక్ష పార్టీ టీడీపీ పార్టీ సరిగా ఉండడం లేదని చెప్పేసి బీజేపీ పార్టీ ఆరోపిస్తుంది, అలాగే బీజేపీ పార్టీ ఏపీలో బాగా వేయడానికి ట్రై చేస్తుందని కొందరు అంటున్నారు, మీరే ఉంటారు? అసలు బీజేపీ పార్టీ ఏపీలో బలపడుతుందా? మాట చెప్పాలంటే ఉత్తర భారతదేశంలో బీజేపీ అండి, దక్షిణాంధ్ర ఎక్కడుందండి బీజేపీ? బీజేపీ ఎక్కడుంది? కర్ణాటక ఈ మధ్య కొద్దిగా పుంజుకుంటుంది, ఎందుకంటే బీజేపీ సంస్థాగతంగా బీజేపీ బలించడం లేదండి. గతంలో ఒక ఎమ్మెల్యే సీటు విద్యాసాగర్ గారు కానివ్వండి, ఎంకేనాయుడు గారు చేశారు,
చేసారు వాళ్ళు. ఎక్కడుంది సంస్థాగతంగా బీజేపీ? బీజేపీ పుంజుకోవాలంటే అంటే ఇంకా రాజధానిలో ఉన్న రైతులను కలుపుకొని తిరగంగానే బీజేపీ పుంజుకుంటుందా? కాదండి, తెలుగుదేశానికి బీజేపీ పంతం లేదండి. అది ఏ కాడికి? కర్ణాటక ఈ మధ్య వచ్చింది. ఉత్తర భారతదేశంలో బీజేపీ తప్ప ఆంధ్రాలో కలుసుకోవాలి. కనీసం మోడీ గారు లాంటి వాళ్ళు ఇంకొక ఇద్దరు ఎంపీలు చేస్తేనే ఆంధ్రాలో బీజేపీ అందుకుంటుందండి. లేదా టీడీపీ ఎదురు లేదండి. వాస్తవంగా చెప్పాలంటే జనసేన వచ్చే వాళ్ళకే ఇంకా టైం ఉందండి. పవన్ కళ్యాణ్ గారికి వయసు ఇంకొద్దిగా ఇంకొక 10 ఏళ్ళని ఉంటే ఇద్దాం అనుకున్నాను నేను. నా ఉద్దేశం ఎందుకంటే యవన రక్తంలో ఉన్నాడు కాబట్టి ఇంకొక 10 ఇయర్స్ అయితే కనీసం 55 ఆ రేంజ్ వస్తే బాగుంటుంది, 60 దాకా అయితే అనుకుంటున్నాం మేము. వస్తుంది, ఆయనకి భవిష్యత్తు ఉంది. కానీ వీళ్ళందరూ కూడా తెలుగుదేశం ఉన్నంత ఏం కాదండి. ఇది పార్టీ అనేది తెలుగుదేశం సంస్థాగతంగా బలంగా ఉంది. అన్న ఎన్టీఆర్ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నత్ర ఎన్టీఆర్ రూపం స్థాపించిన పార్టీ ఇది. చంద్రబాబు నాయుడు గారు చాలా అభివృద్ధి చేశాడు. హైదరాబాద్ చేశాడు, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఈ ఆంధ్రాను కూడా బ్రహ్మాండ ల్యాండ్ పూలింగ్ చేశాడు. ప్రపంచంలోని మేటి రాష్ట్రంగా అయ్యేదాన్ని ఈ కొంత దృష్టిలో వచ్చి దీన్ని నాగం చేశారండి. అది పరిస్థితి. సార్, కేంద్రంలో మోదీ గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది? కేంద్రం అడగొచ్చే వాళ్ళకే మోడీ గారి పరిపాలన కూడా ఇదంటా చూడండి. తీసులో మోడీ ప్రభుత్వం వచ్చే వాళ్ళకే ఒక హిందూవాదం కలుగుతుందండి. ఎందుకంటే మన ప్రజాస్వామ్య దేశం లౌకిక రాజ్యం అంది. లౌకిక రాజ్యంలో ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి మతాన్ని స్వీకరించవచ్చు, ఎవరి వారి ఇష్టం వచ్చిన దేవుణ్ణి కొలుచుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళది. కానీ ఈ బీజేపీ కేవలం హిందూ మతోన్వాద శక్తులు బీజేపీని చుట్టుముట్టి బీజేపీని ఆలోచించాలని దెబ్బతీస్తుంది. నరేంద్ర మోడీ అనే వ్యక్తి చాలా మంచి వ్యక్తి, ఆలోచనలో డెవలప్మెంట్ బాగుంది. కానీ ఆర్ఎస్ఎస్, సంఘ పరివార్ వీళ్ళందరూ కలిసి, బజరంగ దళ్ వీళ్ళందరూ కలిసి బీజేపీ యొక్క ఆలోచన ఆయన ఆనుంచి వచ్చినోడే. కానీ వారి ఆలోచన ఎట్లా ఉండదంటే దేశం మొత్తాన్ని హిందూవాదం పెంచాలి. హిందూవాదం పెంచాలని ఎట్టవరిగిద్దండి? అది ప్రజాస్వామ్య దేశం, లౌకిక రాజ్యం ఇది. ఈ రాజ్యంలో ఒకే కులము ఒకే మతం అనేది ఉండదండి. ఇది ఎందుకంటే ఇది ఆ బీజేపీ కాన్సెప్ట్ ఏ కాడికిందంటే హిందూ మతం చేయాలనే ఉద్దేశం. కాబట్టి అందరూ యాక్సెప్ట్ చేయరండి బీజేపీని. ఎవరు మతం వాళ్ళకి ఎవరు కులం వాళ్ళ మనోభావం వాళ్ళు దెబ్బతీయకుండా ఉండాలి. బీజేపీ ఏ కాడికి ఏం చేసిందంటే హిందూ తత్వాన్నే ముందు తీసుకెళ్తుంది. హిందూ తత్వంలో ఇంకొక విషయం చెప్పాలంటే, ఈ మధ్య ఒక పొద్దుల గారు ఒక ఆయన మాట్లాడుతున్నాడు, ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నాడు. ఆయన క్రైస్తవ పాస్టర్ గారికి జీతాలు ఎందుకు, ముస్లింలకి ముస్లిం పెద్దలకి జీతాలు ఎందుకు అంటున్నాడు. ఇది దానితోడేమో దేవస్థానం ట్రస్ట్ మొత్తం పొందులు గీయాలి, రకరకాల మాట్లాడుతాడు. అసలు ఆయన ఏం మాట్లాడుతాడు ఏందో అర్థం కావట్లేదు. ప్రభుత్వం అనేది, ప్రభుత్వం ఉండా పరిపాలన అనేది కొన్ని కోట్ల రూపాయలు ఇస్తుంది దేవస్థానాలకి. దేవస్థాన భూములు ఉండే ప్రభుత్వం కూడా తీసుకోవాలి. భూములన్నీ దేవస్థానం కింద ఉండి ఆ భూములు ఉండే ఆస్తులు ఉండి అటు అద్దెలు ఉండి ఈ మొత్తం దేశ రాష్ట్రవ్యాప్తంగా చూస్తే కొన్ని వేల కోట్ల రూపాయలు ఉండి క్రైస్తవులకి ఏమండి మిషనరీలు ఉండి గతంలో ఉండి మిషనరీలు అన్నీ ప్రభుత్వమే ఆ రోజులు తీసేసుకుంది మొత్తం. గవర్నమెంట్ హాస్పిటల్ గుంటూరు కానివ్వండి, ఇట్లా కొన్ని కొన్ని ప్రభుత్వం చేసుకుంది ఆ రోజుల్లో. బ్రిటిష్ వాళ్ళు మొత్తం క్రైస్తవులకి ఇస్తే క్రైస్తవుల కింద ఉండే వాళ్ళు కూడా ఇయ్యాల సంవత్సరాలు. ఈ రోజున 5,000 రూపాయలు ఇస్తుంది ఈ ప్రభుత్వం పాస్టర్ గారికి వృత్తిగా. తప్పేముంది దాంట్లో? ప్రభు మనిషి బ్రతకాలి కదా, పాస్టర్ గారికి ఆదాయం లేదు, 5,000 తప్పు లేదు. ఆ విషయాన్ని కూడా కొంతమంది పంతులు గారు మా క్రైస్తవ మనోభావాలు దెబ్బతీయకూడదుగా. నీ మనోభావాలు ఎట్లా ఉంటాయో హిందూవాదంగా, క్రైస్తవులుగా అదే మనోభావం, ముస్లిమ్స్ కూడా అదే ఉంటుంది. ముస్లిమ్స్ మనోభావం ఎవరు కూడా మన లౌకిక రాజ్యం కాబట్టి ఒకరి మతాన్ని ఒక మనోభావాన్ని దెబ్బతీయకూడదు. దెబ్బతీసే వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళ భవిష్యత్తు ఉండదండి. ప్రజలు వాళ్ళని యాక్సెప్ట్ చేయరు హిందూ. ఆ విధంగా సెంట్రల్ గవర్నమెంట్లో మోడీ ప్రభుత్వం ఉంటే రాష్ట్రంలో హిందూ మతం వాళ్ళు పెచ్చిల్లుతున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చిన భాషలు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చిన అదేమంటే చర్చీలు కట్టకూడదు, చర్చీలు పర్మిషన్ లేవండి, రోడ్లు ఏమో చర్చి అని ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతున్నారు. తప్పండి అది. ఎందుకంటే ఒక మతం గురించి రాజ్యాంగపరంగా అది తప్పు. అది ఆ విధాలు మాట్లాడితే ప్రభుత్వం దీని మీద చర్య తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక మతాన్ని ఒక కులాన్ని దూషించడం అనేది చాలా రాంగ్. ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే చర్య తీసుకొని రాజ్యాంగపరమైన చట్టపరమైన ఆ రైట్స్ ఉపయోగించి వాళ్ళని చర్య తీసుకోవాలని చెప్పి నేను మనం చేస్తున్నాను. సార్, మొన్న కేంద్రం ప్రకటించిన బడ్జెట్లో తెలంగాణకి ఏమో 80 కోట్లు ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్కి ఏమో 17 కోట్లు ఇచ్చారు. ఎందువల్ల అంటారు? అది
ఈ యొక్క ప్రభుత్వం యొక్క ఆలోచన సరళి కరెక్ట్ లేదండి. ఇప్పుడున్న ప్రభుత్వం, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేయాలి, సెంట్రల్ గవర్నమెంట్ ఎల్లెన్సే కదా, కూర్చుని మాట్లాడుకొని నీ రాజధాని గురించి. ఇప్పుడు మోడీ గారి రాజధానిని ఫౌండేషన్ వేసాడండి, అటువంటి మోడీ గారికి వెళ్ళి నువ్వు రాజధానిని ఆయన సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ అయిన పోలవరాన్ని ఈ విధంగా అన్నీ ఆపేసుకుంటూ వస్తే వాళ్ళు గవర్నమెంట్ గ్యారెంటెడ్ ఇస్తారండి. ఇప్పుడు పోలవరం వద్దన్నారు, ఎంటర్ చేసి జోక్యం చేసుకోవద్దంది సెంట్రల్ గవర్నమెంట్, ఇది జోక్యం చేసుకున్నారు. రాజధాని నరేంద్ర మోడీ గారు ఫౌండేషన్ స్టోన్ వేసిన నరేంద్ర మోడీ గారిని అవమానపరిచారు. రాజధాని మార్చడంటే మోడీ గారిని వచ్చినట్టే, భారత ప్రధానమంత్రినే మనం అవమానపరిచినట్టుంది ఫౌండేషన్ డ్రాయిన్ తీసేసి ఇంకో చోట మార్చడం అనేది. అటువంటి సెంట్రల్ గవర్నమెంట్కి అటువంటి దాన్ని బాధ అయిదా? అనేక విషయాల్లో కొన్ని కొన్ని అడ్మినిస్ట్రేషన్లో కూడా సెంట్రల్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ప్రభుత్వం పోవటం వల్ల ఈ ప్రభుత్వం కూడా గ్రాంట్ కేటాయించడం చాలా తారుస్తూ పడుతుంది. అది కేంద్ర ప్రభుత్వానికి తగ్గదు. మేము బాధల్లో రాజధాని లేని ఇబ్బందులు ఉండాలి, రాష్ట్రానికి మీరు గ్రాంట్ ఇవ్వాలి, మా రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేయాల్సిన పరిస్థితి కూడా ఉంది. సార్, స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ గడువు ఇప్పటికి ముగిసిపోయి 3 నెలలు అవుతుంది కదా, ఎందుకని జరపలేదు అంటారు? ఈ ప్రభుత్వానికి స్థానిక ఎన్నికలు జరుపుదండి, ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వానికి తెలుసు ఇప్పుడు పరిస్థితి. ఇప్పుడు వాళ్ళు లిస్ట్ తెచ్చుకుంటూ ఉంటారు ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది మొత్తం కూడా. ఇసుక కొరత ఒకటి, రాజధాని డ్యామేజ్ ఒకటి, పోలవరం డ్యామేజ్ ఒకటి, ఇవన్నీ కూడా చూసుకుంటూ పోతే ప్రజల్లో ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా కానీ చాలా ఇబ్బంది అయింది గవర్నమెంట్కి.